ఒక సినిమాలో ఒక హీరో హైలైట్ అవ్వాలంటే విలన్ కావాలి ఒక విలన్ ఉండాలంటే ఒక హీరో ఉండాలి అలాంటిది బిగ్ బాస్ లో ఒక విలన్ ఒక హీరో ఉన్నారు అసలు ఇందులో ఎవరు హీరో అనుకుంటున్నారు ఎవరు విలన్ అనుకుంటున్నారు నాకు నేనే హీరో నాకు నేనే విలన్ బయట ఉన్న మరి దీపుది ఇది నిజమా లేకపోతే లోపల కనిపించింది అమాయకత్వం అదంతా అది నిజమా బ్యాట్ బాయ్ నేను స్టార్టింగ్ లో రెండో వారం బీటెక్ డైలాగ్ అది ఎందుకేసి నన్ను దొబ్బలు అంత బాగా వెరీ గుడ్ అమర్దీప్ ఎందుకు ప్రశాంత్ టార్గెట్ చేస్తున్నాడు అక్కడ నాకు అప్పుడు ఏదనిపిస్తుందో అదే చేశాను రైతు అని చెప్పి ఆ ప్రశాంతను కావాలని టార్గెట్ చేస్తున్నారు నాకు నచ్చింది నేను చేస్తున్నాను నాకు అనిపించింది నేను చేస్తున్నాను కెప్టెన్సీ బ్యాచ్ ఎందుకు తీసుకున్నావు వదిలేయడానికి నేను ఏం తప్పు చేశాను ప్రతి ఒక్కటి అమర్ అంటే అడుక్కుంటుంటాడు అడుక్కొనే కెప్టెన్ అయ్యాడు అడుక్కొనే గేమ్లు గెలిచాడు అడుక్కొనే ఇది చేశాడు అనే చెప్పి ఏ అంతకు తర్వాత ఎవరు బెగ్గింగ్లు చేయలే నువ్వు కష్టపడి నువ్వు కెప్టెన్ అయ్యి తీసుకుని ఉంటే బాగుంటుంది ఎవరు ఉన్నారు ఏంటి ఏం ఆలోచించకుండా వాళ్ళు తింటారా లేదని ఆలోచించుకుంటా ఫుడ్ దాచేస్తుంటావు నేను ఒక్కనే దాచానా మీకు బాగా సపోర్ట్ చేసిందని మిమ్మల్ని బాగా చూపించిందని మీకు హింట్లు ఇచ్చేదని నిజంగా అలాంటి హింట్లు ఏమన్నా వచ్చిందంటే నమస్తే నేను మేంక శివ వెల్కమ్ టు మన మీడియా ఈరోజు మన ముందు ఉన్న గెస్ట్ బిగ్ బాస్ సీజన్ సెవెన్ రన్నర్ అప్ ఈరోజు మనతో ఉన్నాడు అమర్దీప్ ఆయనతో మాట్లాడి అసలు బిగ్ బాస్లో ఆయనకు జరిగిన చాలా విషయాల గురించి అండ్ ఆయన గేమ్ గురించి అవన్నీ మనకు కొన్ని డౌట్లు కానీ మనకి తెలియనివి కానీ మనకు తెలుసుకోవాల్సినవి కానీ చాలా ఉన్నాయి అవన్నీ ఆయన్ని అడిగి తెలుసుకుందాం హాయ్ బ్రో హాయ్ శివ ఎలా ఉన్నారు మొత్తానికి వచ్చి నీ ముందు కూర్చున్న ఫైనల్గా ఎస్ అండ్ కంగ ఒక సినిమాలో ఒక హీరో హైలైట్ అవ్వాలంటే ఒక విలన్ కావాలి ఒక విలన్ ఉండాలంటే ఒక హీరో ఉండాలి అలాంటిది బిగ్ బాస్లో ఒక విలన్ ఒక హీరో ఉన్నారు అసలు ఇందులో ఎవరు హీరో అనుకుంటున్నారు ఎవరు విలన్ అనుకుంటున్నారు జనాలు ఏమనుకుంటున్నారు అనే దానిపైన మాట్లాడదాం ఈ ఇంటర్వ్యూ అంతా ఉండబోతుంది ఓకే అసలు ప్రశాంత్ని హీరోని చేసింది నువ్వే అంటే నువ్వు యాక్సెప్ట్ చేస్తావా నాకు తెలియదు ఎందుకు తెలియదు అంత నాలెడ్జ్ లేదు డెలింగ్ నాకు అసలు బేసిక్గా ఈ దాని గురించి నాకు మాట్లాడడం కూడా నాకు అసలు తెలియదు బేసిక్గా నాకు నేనేదో నేను ఆడుకుంటూ ఉన్నా ఇక్కడ నీకు పచ్చిగా డైరెక్ట్గా చెప్పాలి అంటే ఫస్ట్ వారం హీరో అనుకున్నా ఫస్ట్ ఐదు వారాలు తర్వాత విలన్ అయ్యా రెండు నేనే ఇక్కడ ఎవరు ఎవరికి ఎవరిని నేను హీరో అని చెప్పను ఎవరిని విలన్ అని చెప్పరు నాకు నేనే హీరో నాకు నేనే విలన్ ఈ ఐదు వారాల తర్వాత విలన్ అయ్యాన లోపలే తెలిసిందా బయటకు వచ్చాక తెలిసిందా అర్థమైందా బయటకు వచ్చాక అర్థం బయటకు వచ్చాక అర్థం అంటే నేను లోపల స్టాండ్ తీసుకున్న వర్డ్ ఒకటి ఉంటుంది బౌలే గారి నామినేషన్ అప్పుడు అవును నేను బ్యాట్ నే నేను విలనే అని చెప్పి ఆ రోజు డిసైడ్ అయిపోయాను అంటే ఒక సైడ్ నుంచి ఉందాము వీళ్ళందరూ బేసిక్గా చాలా మంది పాజిటివ్ సైడ్ నుంచి ఉంటున్నారు ఈ పాజిటివ్ సైడ్ నుంచోనే గెలవాలని తేం లేదు కదా సో ఏదైనా ఒకటి నమ్ముదాం ఆర్ పాజిటివ్ ఆర్ నెటివ్ లోపలికి అర్థమైంది కొంచెం కొద్దిగా అంటే ఒక దాని మీద స్టాండ్ తీసుకుంటే అయిపోతుంది దాని ఎవరు ముట్టలేరు ఈ దీన్ని ఎవరైనా ముట్టగలరు ఇటు పక్క దాన్ని అంత ఈజీగా టచ్ చేయలేరు కదా నాకు ఎందుకు అప్పుడు స్ట అప్పుడు స్ట్రైక్ అయింది సో అక్కడి నుంచి అటు నుంచి అటు పక్క నుంచే ఆ సైడే నించున్నాను సో ద విలన్ అంతే అంతే యాక్సెప్టెడ్ అన్ని అంతేమ్స్ బాగున్నాయి ఎంజాయ్ చాలా బాగున్నాయి అంటే చాలా మంచి వెయిట్ ఇచ్చారు వాళ్ళకున్న ప్రేమ అభిమానాలు దాంట్లో పాజిటివ్ ట్రోల్స్ ఉన్నాయి రోల్స్ ఇప్పుడు పాజిటివ్ చూసి నేను సంతోషపడినప్పుడు నెగిటివ్ చూసి కూడా నేను సంతోషపడాలి కదా రెండో చూస్తున్నాను హ్యాపీగా ఉంది కానీ నాకు రోల్స్ వచ్చినప్పుడు మనకు తెలిసిన అమర్దీప్ అనగానే సీరియల్లో యాక్ట్ చేసే అమర్దీప్ ఈవెంట్స్ లో కనిపించే అమర్దీప్ అమర్దీప్ని చూస్తే ఒక మంచిగా ఒక మంచి మెచ్యూర్డ్ వెల్ మెచ్యూర్డ్ పర్సన్ చాలా ఆలోచిస్తాడు ఇవన్నీ ఉండే అమర్దీపు సడన్గా బిగ్ బాస్లోకి వెళ్ళాక ఒక చిన్నపిల్లడి మనస్తత్వం అమాయకత్వం జాలి ఇలాంటివన్నీ కనిపించాయి అనమాట అమర్దీప్లో అంటే బయట ఉన్న అమర్దీపు ఇది నిజమా లేకపోతే లోపల కనిపించింది అమాయకత్వం అదంతా అది నిజమా రెండు ఉన్నాయండి దాంట్లో సరే ఇప్పుడు నువ్వు బయట గురించి అడిగావు బయట నువ్వు ఈ బృందక ఏం చెప్పావు సీరియల్లో చూశాను ఈవెంట్లో చూశాను సీరియల్లో ఒక పాత్ర వైజ్లోనే ఉన్నాను ఈవెంట్స్లో ఒక డాన్స్ వైజ్లోనే ఉన్నాను ఒక కంటెంట్ వైజ్లో ఉన్నాను నా పర్సనల్గా చూసింది నా ఫ్రెండ్స్ నాతో ఉన్న ఫ్రెండ్స్ నీతో ఉన్న మన సిమిలర్ మనకున్న మ్యూచువల్ ఫ్రెండ్స్లలో వాళ్ళు డైలీ నాతో కలుస్తూ ఉంటారు లోపల ఉన్న క్యారెక్టర్ ఏదైతే ఉందో బయట ఉన్న క్యారెక్టర్ కూడా నాది అదే అలానే ఉంది కాబట్టి కదా అన్ని నిందలు మోసాను నిజంగా మార్చుకొని మార్చి ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు నేను అప్పుడు వెంటనే టక్కు అని ఇంకో క్యారెక్టర్ లాగా నేను మారచ్చు కదా నాకు అది రాలేదు ఎంత ట్రై చేసినా నువ్వు నాకేంటంటే అది నాకు ఆ మాస్క్ నించోదు ఊడిపోద్ది మనకు ఉన్నది ఏదో ఒకటి అంటాం ఏదో ఒకటి చేస్తాము ఇలాంటప్పుడు నువ్వు ఏంటంటే ఇంకో లోకి ఇన్వాల్వ్ అవ్వాలి అనుకుంటే అది ఒక స్క్రిప్ట్ వైజ్ ఒక కెమెరా ముందు ఒక పాత్ర వైజ్ కొద్దిసేపే కట్ చెప్పిన తర్వాత మళ్ళీ లాస్ట్రీస్ ఒరిజినాలిటీ వస్తుంది అది నేను లోపల బయట ఈక్వల్ ఎవరైనా ఉన్నారా లోపల మాస్కులు ఉన్నారా ఎవరు ఎవరైనా అన్నీ తెలీదు జీవా చూడు ఎవరి ఆట వాళ్ళది పెట్టుకొని ఆడతారు పెట్టుకోకుండా ఆడతారు పెట్టుకుంటూ ఆడతారు నేను నేను ఎలా ఆడాను అనేది కంప్లీట్గా నాకు తెలుసు అది కొంతమందికి నచ్చిండొచ్చు కొంతమంది నచ్చకపోయి ఉండవచ్చు నువ్వు కూడా బిగ్ బాస్కి వెళ్ళావు నువ్వేమంటావు నీకు నచ్చిందా చూడు నచ్చలేదా చూడద్దు ఇదే అన్నావా నేను అంతే స్టార్టింగ్లో రెండో వారం బీటెక్ డైలాగ్ అది ఎందుకేసి నన్ను అనిపించిందా ఎందుకు అనిపి ఇప్పుడు నామినేషన్స్లో నువ్వు ఉన్నావు లోపల ఇది ఎందుకు మాట్లాడినావాన్ని నీకు తెలిసి మాట్తావు తెలియకుండా మాట్లాడేస్తా తెలియకుండా మాట్లాడేస్తా నేను తెలియకుండా మాట్లాడలే నేను అందులో నేను చెప్పిన పాయింట్ చాలా కరెక్ట్ పాయింట్ కానీ నేను బయటకు వచ్చాక కొన్ని వీడియోస్ చూడడం ఏంటంటే నేను ఎక్కడ దాకా చెప్పాను అక్కడ పాయింట్ని కటింగ్ చేసి దానికి ఇంకొక వర్షన్ వీళ్ళు యాడ్ చేసి దాన్ని రాంగ్ గా పోర్ట్రేట్ చేశారు కంప్లీట్ గా ఓకే ఇలాకి ఇవ్వద్దు అంటున్నారు పలానా ఒక సెగ్మెంట్ కి అని చెప్తున్నాడు అని అమరన్ చెప్పి చెప్పారు అందులో నేను ఎంతమందిని మెన్షన్ చేశాను నాట్ ఓన్లీ స్టూడెంట్స్ దర్ ఆర్ సో మెనీ పీపుల్ ఉన్నారు అని నా ఇంటెన్షన్ అంటే అరే చాలా మంది ఉంటారు అని నా ఇంటెన్షన్ కానీ చాలా బ్రహ్మాండంగా బయట వాళ్ళు అక్కడ దాకానే కట్ చేసి క్లిప్ని దాని తర్వాత ట్రోల్ చేసి ఎంత దాన్ని ఎంత పాడు చేయాలో అంత పాడు చేశారు ఎంత దొబ్బలు అంత బాగా దొబ్బారు వెరీ గుడ్ కానీ ఉన్న మీనింగ్ని మార్చేశారు మీనింగ్ని మార్చినా నేను చెప్పినది మాత్రం కరెక్ట్ స్టార్టింగ్ రెండో వారంలో నువ్వు చెప్పిన ఎమోషన్ కానీ నామినేషన్ కానీ ఒక పెయిన్తో కానీ లేకపోతే నీకు ఆ బాధ తెలిసి అన్నావంటే ఓకే యాక్సెప్టెడ్ చెయ్యొచ్చు నామినేషన్ తప్పులేదు బట్ రాను 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 మళ్ళీ ప్రశాంత్నే నామినేట్ చేయడం కానీ లేకపోతే కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఫ్రెండ్ అని చెప్పడం మళ్ళీ కలిసి ఉండడం మళ్ళీ ప్రశాంత్ని నామినేట్ చేయడం దాన్ని టార్గెట్లో బయట కనిపించింది అమర్దీప్ ఎందుకు ప్రశాంత్ని టార్గెట్ చేస్తున్నాడు అంటే ఒక రైతు అన అని చెప్పి ఒక సీరియల్ యాక్టర్లు అందరు మీరు అందరు కలిసిపోయి ఒక రైతు అని చెప్పి ఒక చిన్న చూపు అని చెప్పి ఫస్ట్ నుంచి వచ్చే నుంచి రైతు అని చెప్పే ఆ ప్రశాంత్ని కావాలని టార్గెట్ చేస్తున్నారు అని చెప్పాను దానికి ఏం చెప్పాలి నేను కావాలని అయితే ఏ టార్గెట్లు చేయలేదు అక్కడ నాకు అప్పుడు ఏదనిపిస్తుందో అదే చేశాను పది మందితో నేను కూర్చొని మాట్లాడుకొని నెక్స్ట్ ఎవరిని వేద్దాం ఎవరిని వేద్దాం అని మాట్లాడుకొని చేస్తే అది టార్గెట్ అంటారు నాకు నచ్చింది నేను చేస్తున్నాను నాకు అనిపించింది నేను చేస్తున్నాను మీరు ఎప్పుడు చేయలేదు మీరు ప్రియాంక శోభ మీరు ఎప్పుడు మాట్లాడుకొని ఇప్పుడు మేము అనుకోండి ఒక డబ్బా క్లారిటీ చెప్తాం మా వైపు ఎవరన్నా వస్తే తిరిగి మేము వాళ్ళ వైపు వెళ్ళిపోతాం మేము ఇది అనుకున్నాం ఎందుకు పాయింట్స్ లేనప్పుడు ఈ రీజన్స్ లేనప్పుడు ఏమని చెప్తావు సరే మన మీద ఏదో తిప్పేసారనుకో తిప్పి వాళ్ళ వేద్దాం అనేది తప్ప అక్కడ అలా అనుకుంటే ఒక్కనేనా నన్ను ఒక్కనే హైలైట్ చేసి చూపిస్తున్నారు నేను ఒక్కనేనా ఇంకెవ్వరు టిట్ ఫర్ ట్యాట్ చేయలేదా ఎవ్వరు రివెంజ్ నామినేషన్ వెయ్యలేదా రివెంజ్ నామినేషన్ ఎవ్వరు వెయ్యలేదా వేసిన వాళ్ళని వదలకోకుండా వేశారు కదా మరి అప్పుడే అప్పుడేమంటారు దాని టార్గెట్ అన్నారా నేను ఒక సిద్ధాంతాన్ని పెట్టుకున్నాను ఏంటి ఒకసారి క్యాప్టెన్ అయిన అని ఇంకోసారి క్యాప్టెన్ అవ్వని ఇవ్వను అని అప్పుడు నా కళ్ళ ముందు ఎవడున్నా నేను తీసేస్తా నేను అనుకున్న స్టాండ్ తీసుకున్నప్పుడు నా కళ్ళ ముందు ఎవరున్నా సరే నేను తీసేస్తా కదా మరి నేను చేయడంలో తప్పేముంది సరే నువ్వు అన్నట్టుగా మధ్యలో నేను మధ్యలో నేను అసలు ప్రశాంత్ జోలు నేను పోలేదు నామినేట్ చేయలేదు తర్వాత నేను చేశాను తర్వాత వెంటనే ఏమైంది మనం ఇందులో ఏముంది గివ్ అండ్ టేక్ పాలసీ ఆ కంప్లీట్గా లలింగ్ అక్కడ మనం బయట ఉన్న మనం చూసే విధానం ఏదైతే చూపిస్తామో అదే నమ్ముతాం దాన్ని చూపించే విధానంలో ఎలా అయితే తిప్పి చూపిస్తామో అదే నమ్ముతారు నా వరకు నాకు ఏమన్నా అయినా పర్లేదు నాకు ఏమవుతుందో బయట తెలియదు అనిపించింది చేసుకుంటూ వెళ్ళిపోయాను బయటకు వచ్చిన తర్వాత చూసుకున్నాను ఓకే ఇదంతా కావాలని చేసిండేది చేసుకోండి ఇప్పుడు నేను ఏం చేస్తాను చేసి కావాలని చేసింది ఆబ్వియస్లీ కావాలని చేశారు నాకు నేను చెప్పిన మాటని దాన్ని డైల్యూట్ చేసేసి వాళ్ళకి నచ్చినట్టుగా కంపేర్ చేసుకుని వాళ్ళకి నచ్చినట్టుగా పోర్ట్రేట్ చేసుకుని ఎడిటింగ్లు చేసుకుని పెట్టుకున్నారు పెట్టుకోండి తెలిసింది ఎన్ని రోజులు మనం చూడకుండా ఉంటామా అదిగాక మీమ్స్ ఆఫ్ ద సీజన్ ఎన్ని మేము చూసింటాను సో అక్కడ చూపించే విధానం ఎంత బ్యాడ్ గా ఉందంటే ఒక మంచి ఎమోషనల్ ఆర్ఆర్ ఒక సాడ్ ఆర్ఆర్ వేసేసి దాని ఒక విలన్ చేశారు ఇప్పుడు నువ్వు అన్నావే హీరోన విలు మళ్ళీ రెండు నేనే కదా విలని చేసింది వాళ్ళే హీరో చేసింది వాళ్ళే కూడా చేశారు చేశారు అది ఒక లాస్ట్ ఐదు విన్నర్ అనే అది వచ్చింది బయట నేను మాత్రం నాకు లోపల ఏంటంటే నేను ఒక స్టాండ్ అయిపోయినాను ఓకే నేను నమ్ముకున్నా నేను నాకు ఏదో నా వాక్చాతుర్యం నా మామూలు ఏ విధంగా ఏదన్నది వదిలిసి అది అవ్వచ్చు ప్రతి ఒక్కరికి అన్ని తెలుసు అవ అన్ని తెలియాలని లేదు ఏం లేదు బట్ ఎంటర్టైన్మెంట్ బాగుంటుంది నాకున్న ప్రెసెంట్స్ ని నేను వాడుకున్నాను ఎక్కడ వాడుకునో అక్కడ వాడుకునే పాప ఎంటర్టైన్మెంట్ ఇవ్వండి ఇరవై నాలుగు గంట ఇచ్చుకుంటూ కూర్చోలేం అది నిజంగా కనబడలేదు అయ్యా బాబు అనుకున్నాను లేదు శివుడు సరే మళ్ళీ ఆ రోజు నేను చెప్పి అని చెప్పి నన్ను ట్రోల్ చేశారు మళ్ళీ నా పక్కన ఇంకొకటి గౌతంగా ఏం పాట బాల చెప్పలే ట్రోల్స్ చేయలే ఓకే వాళ్ళకి నేను అంటే ఇష్టం చేశారు ఈ కెప్టెన్సీ టాస్క్ లో గట్టిగా ఫీల్ గట్టిగా జరిగింది చాలా బాగా ఏడడం జరిగింది దాని మీద అంటే ఎందుకు అంత ఆడడం అని శివాజీ గారు కూడా అన్నారు హౌస్లో అంత అవసరం లేదేమో అని అనిపించారు అని కొంతమందికి అనిపించింది కొంతమంది తన ఎమోషన్ అని అనిపించింది అది నిజంగా బాధ అనిపించింది లేకపోతే ఎమోషన్ ఇదేదే టైం కరెక్ట్ టైం అందరు నన్నే టార్గెట్ చేశారు ఎమోషన్ అయిపోవాలి సింపతి కొట్టాలి అని చెప్పి చేశారు కొంతమంది కొంతమందిని సపోర్ట్ చేసినప్పుడు కొంతమందికి మేము ఏదో ఫేవరిజాలు చేస్తున్నామని గ్రూపింగులు చేస్తున్నామని వాళ్ళు బాధపడినప్పుడు ఆ టైంలో నాకు వాడిని కొట్టాలనిపించింది అని మాట్లాడిన ఆ ఎమోషన్స్ వాళ్ళవి నిజమైనప్పుడు నాది ఎందుకు అబద్ధం అవుతుంది ఏ నాకు ఉండదా వాళ్ళందరూ అయినప్పుడు నేను అవ్వాలనుకుంటాను ఆ రోజు పర్టికులర్గా నాకు తెలియకుండా ఆ రోజు నాకు తెలియకుండా నేను ఇమాజినేషన్ చేసేసుకున్నాను మనం బాగా ఇష్టపడతాం కదా అది నాకు వచ్చేస్తుంది ఈరోజు అయిపోయింది మన వర్క్ ఈజ్ డన్ మనకు ఈరోజు పలానా శాలరీ వస్తుంది ఇలాంటి ఏదైనా వస్తుంది చేస్తున్నాం సడన్గా అది రాదని తెలిసినప్పుడు బాధ ఉంటుంది నాకు అంతే నేను నేను ఎందుకు ఎప్పుడూ ఇష్టపడని నేను ఆరోగ్యంగా చాలా గట్టిగా ఇష్టపడినాను గట్టిగా కోరుకున్నాను ఆడుతుంది నా ఫ్రెండే అటుపక్కన కానీ నేను ఎవరి గురించి అయినా మాట్లాడినా నా బాధ నేను ఏడుస్తున్నాను నా తపన నేను ఏడుస్తున్నానే తప్ప పొరపాటున అటు కొట్టండి ఇటు కొట్టండి ఏమీ మాట్లాడదు అంటే నేను ఎక్కడ ఓడిపోతాను ఓడిపోకూడదు అనే బాధతో అయ్యో పో చేతులారా తీసేస్తున్నారే అది దాని గురించి ఎక్కువ మాట్లాడిన నాకు ఎందుకు అది ఆ టైంలో నాకు అలా అనిపించింది నాకు నా లోపల నుంచి వచ్చిన ట్రూ ఎమోషన్సే అది ఏడ్చాను అంటే ఇంకా నాకు ఆ రోజు బాధ అనిపించింది ఒకసారి కదా నేను నన్ను ఎక్కడో మూలం పెట్టారనే నాకైతే వాళ్ళకు అనిపించినప్పుడు కరెక్ట్ అయినప్పుడు మరి నాకు అనిపించినప్పుడు తప్పు ఎందుకు అంటారు నాకు అర్థం కాదంటే నేను మనిషిని కాదా అంటే నా ఆలోచనలు నా ఫీలింగ్స్ అన్నీ ఇవన్నీ వేస్ట్ అటుపక్క ఏవే వేరే వాళ్ళకి ఏవి అనిపిస్తాయో వాళ్ళు బెస్ట్ సో లెట్ దెమ్ సీ దేర్ బెస్ట్ నాకు నేను బెస్ట్ నాకున్న ఎమోషన్స్ అది ఏడ్చా అరిచా తిట్టా అంతే నాకు అనిపించింది చేసాను తప్ప ఓ ఈ టైంలో మనం మాట్లాడకూడదు ఈ టైంలో మనం మాట్లాడాలి ఎట్లా మాట్లాడాలి ఇవన్నీ రాలేద్దాలి అంత ఆలోచించలేకపోయి అంత ఆలోచించింటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నేనే తెలియకుండానే ఫౌల్స్ ఆడాను కదా అంత నాలెడ్జ్ ఉంటే నాకు నేనే అవ్వను కదా లోపల అన్ని ఫౌల్ అంటున్నావు మళ్ళీ ఫౌల్ కాదు ఒక్క రెండు గేమ్స్ లో రెండు ఫౌల్స్ ఒకటి స్టాండ్ తీసుకున్నాను రెండు గ్రీస్ దాటాను అయిపోయింది తర్వాత దొంగ టాస్క్ లో నేను చెప్పాను సరే తెమ్మని చెప్పారు అని మొత్తం ఏం లేదు మొత్తం అంతా విరుచుకు పన్నారు సరే ఫ్లోట్ అన్ కు వచ్చారు ఫౌల్ అని సరే అబ్బా ఒక మాట నువ్వు బిగ్ బాస్కి వెళ్ళు బుద్ధి జ్ఞానం నిజంగా తెలివిగా ఆడాలనుకున్నవాడికి ఆలోచించు తెలివిగా ఆడాలనుకున్నోడికి చుట్టూ కెమెరాలో ఉన్న సంగతి కూడా మర్చిపోయి నాకు హెల్ప్ చేయని ఎలా ఆడుతాను నేను అంటే నేను గేమ్లో ఉన్నాననే కదా మర్చిపోయాను కదా కంప్లీట్ మర్చిపోయి ఎలాగైనా గెలవాలని ఒక యాంగ్జైటీ అయిపోయి అరే నేను ఏం చేస్తున్నానో తెలియకుండా చేసిందే కదా నిజంగా అంత తెలివిగా అంత కాన్షియస్గా ఉంది అంటే అవును నా చుట్టూ ఇన్ని కెమెరాలు ఉన్నాయి అరే ఇట్లా అడగకూడదు కదా నేను సెన్స్ అన్న రావాలిగా నాకు అయిపోయిన తర్వాత వచ్చింది అరే మర్చిపోయావు మర్చిపోయాను ఎట్లైనా గెలవాలి బాగా గెలవాలి ఇదే ఉండిపోయింది డార్లింగ్ నేను అదే చెప్తున్నాను మనిషి ఒక సెన్సెస్ ని కోల్పోయినప్పుడు ఆ లోపల వాడికి ఏమనిపిస్తుందో అది చేస్తూ ఉంటాము ఇది కావాలి ఇది కావాలనేది మన చుట్టూ మర్చిపోతాము అలా మర్చిపోయాను నేను అంతేగాని తెలివితేటలు ఉపయోగించి అంత తెలివిగా నాకు ఆడడం రాలేదు నాకు నాకు సారి ఇచ్చారు కదా అది ఎందుకు తీసుకున్నాను నాకు క్యాప్టెన్ అవ్వాలని కోరిక వదిలేయాల్సింది లేదు నేను ఎందుకంటే నేను నిజంగా చెప్తున్నాను వదిలేయడానికి నేను ఏం తప్పు చేశాను ఆహా నేను అంతంది నువ్వు కష్టపడి నువ్వు కష్టపడి నువ్వు కెప్టెన్ అయ్యి తీసుకుని ఉండి ఉంటే బాగుంటుంది లేదు కదా వదిలేసి ఉండి ఉంటే ఛాన్స్ లేదు కదా వదిలేసింది నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ క్యాప్టెన్సీ కోసమే అంత కష్టపడి ఆడ బ్యాచ్ బ్యాచ్ పెట్టుకుంటే ఏమొచ్చింది ఏం ఆనందం వచ్చింది వాళ్ళందరూ బ్యాట్స్ పెట్టుకున్నారు క్యాప్టెన్సీగా హౌస్ క్యాప్టెన్ గా నాకు రేపు అన్నాడు అసలు చెప్పుకోవాలి కదా నేను కూడా క్యాప్టెన్ అయ్యాను నేను కూడా ఆమె క్యాప్టెన్ అనేది లేదు లేదా లోపల ఉన్న ప్రపంచం వేరనిపిస్తుంది వెళ్ళొచ్చు నేను ఆ ప్రపంచంలో నీకేదనిపిస్తుందో నీకేది కావాలనిపిస్తుందో అది కావాలి అది చెయ్యాలి అది చూడాలి అది తినాలి అది ఉండాలి అంటే అలాగా ప్రతి ఒక్కటి అమర్ అంటే అడుక్కుంటుంటాడు అడుక్కునే కెప్టెన్ అయ్యాడు అడుక్కునే గేమ్లు గెలిచాడు అడుక్కొనే ఇది చేశాడు అని చెప్పేది ఉంది అందుకు వదిలేయచ్చు కదా నా నన్న సరే అడుగులే యా యా అడుక్కొని అడుక్కునంటన్నారు శోభ నా కోసం స్టాండ్ చేసుకుని ఫ్రెండ్ గా నాకు పాయింట్ వచ్చింది శివాజీ అని నా క్యాప్టెన్సీ పోగొట్టాడు కాబట్టి ఇలాంటి ఒక దాంట్లో వస్తే నీకు హెల్ప్ చేస్తానని ఇచ్చారు ఆ రోజు మళ్ళీ ఏం జరిగింది పాయింట్స్ ని డివైడ్ చేస్తే ఎవరికి నాకు ఇవ్వాలని అనుకున్నారు కానీ కలిపి ఒకరికే ఇవ్వాలనుకున్నప్పుడు ఆయన నాకు ఇచ్చాడు ఫస్ట్ రేషన్ నేను కాదే ఎవరు అడి మరి నేను ఎక్కడ అడుక్కున్నాను నాకు మాటిచ్చాడు స్టాండ్ తీసుకున్నాను అని చెప్పి ఆయన స్టాండ్ తీసుకున్నప్పుడు నాకు మాట ఇచ్చినప్పుడు నేను తిరిగి నేను అడగడం తప్పేముంది ఇప్పుడు నువ్వు అంటావు అమర్ నాకు మాట ఇచ్చావు ఇంటర్వ్యూ ఇస్తా అని చెప్పి ఎక్కడ నువ్వు వస్తావు రావా అని అడుగుతావు తప్పేముంది నేను మాట ఇచ్చాను కాబట్టి నేను అడుగుతావు కదా సో మాట ఇచ్చాడు కాబట్టి అడిగాను అయ్యా అది గేమ్ ఎన్నో క్యాలిక్యులేషన్స్ చేసుకుని ఆడాల్సింది అది భేద దండోపాయాలు వాడతా ఆడతా నా నన్ను బెగ్గింగ్ స్టార్ అంటావా బెగ్గర్ స్టార్ అంటావా అనుకోపో ఏ అంతకుముందు తర్వాత ఎవరు బెగ్గింగ్లు చేయలే కనపడలా కనపడలే చూపించలేదా ఇలా చూడలేదా సరే మూడు ప్రియాంక నా ఫ్రెండ్ స్పా స్పై అని పెట్టారు స్పై అని పెట్టారు పెట్టినప్పుడు ప్రశాంత్కి ఎవరు ఎలాగైతే పాయింట్స్ ఇచ్చాడో వెళ్ళండి కూడా ఫ్రెండ్స్ కాబట్టి ఇచ్చారు నేనేంటంటే నా ఫ్రెండ్ నేను అడగాల్సిన అవసరం లేదు కదా నేను ఎందుకు అడుగుతాను సరే నాకు ఇస్తుందనే హోప్ అంతే ఇప్పుడు ముందుకు వెళ్తున్నప్పుడు నా ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తూ ఉంటే ముందుకు వెళ్లే నేనే మధ్యలో ఆగిపోలేదు అయిన శోభని నాకు శోభ బ్యాక్ విచ్చింగ్ అని సంబంధించి అయ్యా అదే చెప్తున్నాను నేను చూసినప్పుడు వీడియో నేను ఒకటి క్లారిటీ ఇస్తున్నాను ఆ రోజు నేను చెప్పిన సెన్స్ వేరే వాళ్ళకి వేసిన ఫుటేజ్ దీనికి అలా చాలా జరిగే అల్లి ఇంకొకటి నేను ప్రయాంకని స్మార్ట్ మూవ్ అన్నాను చూసావా స్మార్ట్ మూవ్ అనేది నేను ప్రియాంకని కాదు గౌతమ్ని ఆడు పాయింట్ ఇచ్చిన తర్వాత నా చెల్లి నీకేమన్నాతున్నాడు ఎందుకు నువ్వు నన్ను చూస్తావు నేను ఇట్ల నుంచొని చూస్తున్నాను వీడు ఎందుకు ఈ పాయింట్ అన్నాడు ఓహో బయట ఆడియన్స్ దగ్గర ప్లస్ అవ్వాలని మంచి మాట వదిలాడు బయటికి ఇట్స్ మూవ్ ఇది క్లారిటీ ఇది నేను అన్న మాట దీన్ని వేరే రకంగా పోయింది నేను అన్నది వేరు చూపించింది వేరు నేనే చాలింగ్ కొన్ని కొన్ని సీన్లు చూస్తే నా మీద కక్ష కట్టుకొని చేసినట్టుగా ఉన్నాయి తెలుసా కొన్ని సీన్లు అయితే నేను అనిండే అది వేరు చూపించింది వేరు అది హౌస్ లో అందరి గురించి ఎందుకు మాట్లాడుతూ మళ్ళీ ఇక్కడికి ఇక్కడికెళ్ళి మీ ముగ్గురు ఎందుకు మాట్లాడుకుండే వాళ్ళు ఏమని ఎవరి గురించి మాట్లాడుకున్నా ఇప్పుడు శివాజీ గురించి ప్రశాంత్ గురించి ఏమని మాట్లాడుతున్నారు నార్మల్ డిస్కషన్ లు అనే టాలింగ్ ఇది చేస్తున్నారు వీళ్ళు ఇది చేస్తున్నారు చెప్పాము కదా చేసిన బ్యాగ్ పిచ్చింగ్ అన్నారు బ్యాగ్ పిచ్చింగ్ అని వాళ్ళు అనుకుంటున్నారు కదా అంటే ఒకటి చెప్తున్నా కదా శివ బయట నుంచి చూసి మాట్లాడాలి నిన్న మాట్లాడతారు మనకు చూపించింది చూసి ఒకసారి లోపలికొచ్చి నించొని ఉండి ఫేస్ చేయమని దెన్ దే విల్ నో ద పెయిన్ దెన్ దే విల్ నో ద పెయిన్ ఈడ కూర్చొని ఇలా చెప్పడం చాలా ఈజీ లోపలికొచ్చి అక్కడ నించోని మనకి టాంట్ చేస్తున్నప్పుడు ఆ టాంట్ని మింగేసి ఒక గేమ్ ఆడేసి ఉంటే ఎలా ఉంటుందో మైండ్ ప్రెషర్ ఉంటుంది అనిపించింది చెప్పాను శివ ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు నేను దేనికి భయపడాలి నేను నేనేం తప్పు చేస్తున్నాను అంటే ఇద్దరు మర్డర్ చేసి నేను సెంట్రల్ జైలు పోయాను బిగ్ బాస్ హౌస్కి వెళ్ళాను గేమ్ ఆడడానికి ఏ నీ ముందు కూర్చొని చాలా మంది నవ్వారుగా నాకు ఎందుకులే నవ్వారుగా ఫైవ్ ఎందుకు నవ్వలేదు ఎవరు ఏ ఎందుకు నవ్వలేదు ఇప్పుడు నవ్వు మనం చూడయ్యా వాళ్ళ దృష్టిలో వాళ్ళు గొప్పోళ్ళు ఆడినోళ్ళు వాళ్ళకి నా దృష్టిలో నన్ను అభిమానించి నన్ను ప్రేమించే వాళ్ళకి నేను గొప్పవాడిని నా వరకు నేను గొప్పవాడిని ఒకడు కాదు అంటే మాత్రం కాను ఒకరు లేదు అంటే మాత్రం నాకు ఏమి పోయేది ఏమీ లేదు ఫుడ్ దాచేసి వెనక ఎవరు ఉన్నారు ఏంటి ఏం ఆలోచించుకుంటా వాళ్ళు తింటారా లేదని ఆలోచించుకుంటా ఫుడ్ దాసేసి ఉంటావు ఏదో కబోర్డ్ ఏదో ఉంది అందులో గోడౌన్ గోడౌన్ ఆ గోడౌన్లో పెట్టేసుకుంటావు అని చెప్పి లాస్ట్ పూతరేకులు దాకా పూతరేకులు ఫస్ట్ నువ్వు ఎంటర్ అయిన నుంచి ఆ మొత్తం తీస్తున్నారు ఫుడ్ గురించి ఫుడ్ మీద దాని మీద ఏం చెప్పగలుగుతున్నావు సరే నేను ఒక్కరిని దాచానా అదే కనపడలేదు కదా నేను ఒక్కరిని దాచానా ఫైవ్ స్టార్ చాక్లెట్లు డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ చూపించలేదా చూపించలేదా ఫైవ్ స్టార్ చాక్లెట్స్ డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ చూపించలేదా ఒకసారి అవి కూడా చూడమని చెప్పు సరే నేను దాచాను ఫుడ్ అంటున్నారు నేను ఇవ్వలేదంటున్నారు నేను ఇచ్చా తిని నేను నేను పక్కన పెట్టుకొని ఉండేది అది ఇంకొకటి వీళ్ళు మా గ్రూపు వీళ్ళు మా ఫ్రెండ్స్ మేము ఇది అనుకున్నప్పుడు ఏ నేను నా ఫ్రెండ్స్ అనుకున్నప్పుడు నా ఫ్రెండ్స్కి నేను గెలిచిండేది నేను గెలిచిండేది మాత్రం దాచుకొని ఇవ్వడం తప్ప నీకు నీకొక గ్రూప్ ఉన్నప్పుడు నాకు వీళ్ళే ముఖ్యం నాకు వీళ్ళు ఉన్నారు మేము మేము ఇట్లా కూర్చొని తింటాం మేము ఇలానే ఉంటాం ఏ నా అసలు నాతో కలిసి కూర్చోడానికి కూడా ఇష్టపడలేదు చాలా మంది కనసగిలి నాకు తెలియదు అనుకున్నారా ఇట్లా తెలుసా అంతే మరి అవన్నీ నేను పన్నది ఎవరికి కనపడదు కదా శివా నేను ఆడి గెలిచిన టీంలో నేను గెలుచుకున్నది పాయింట్ నోటెడ్ నేను గెలుచుకున్నది మాత్రమే దాచుకొని నా ఫ్రెండ్స్కి ఇవ్వడం తప్పు లేదు వేరే వాళ్ళకు కూడా ఇచ్చాను వేరే వాళ్ళు కూడా తీసుకున్నారు అండ్ మొత్తానికి అది అందరికి ఇవ్వడానికే తప్ప నేను ఒక్కరిని తినేసి ఇంతలా ఊదిపోలేదు ఊదిపోయింటే ఎలా ఉన్నాను వాళ్ళు ఊదిపోవాలి కదా మరి ఇది ఇది నిజంగా చెప్తున్నాక శివ ఎంత వరస్ట్ గా చేశారంటే ఫుడ్ 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 ఏంటయ్యా ఫుడ్ చేశాను ఫుడ్ ఫుడ్ చేయకుండా లేను చేసి ఇచ్చాను దాచాను దాచి ఇచ్చాను నా ఫ్రెండ్స్ నీకు నీకు ఎలా ఇంపార్టెంట్ నీ ఫ్రెండ్స్ అని నీకు ఒక గ్రూప్ నీకంటూ పెట్టుకొని నువ్వు కావాల్సిన వేసుకొని పోయినప్పుడు నువ్వు కావాల్సిన పెట్టుకొని పోయి నువ్వు స్టోర్ చేసుకుని పక్కన తిన్నప్పుడు అంటే అక్కడ తప్పు లేని నేను చేస్తే తప్పు ఎందుకు వస్తుంది అరే నాలో ఒక తప్పు ఎతకాలి శివ ఒక తప్పు చూపించాలి ఒక తప్పు చూపించి వీడిది వీడి వేస్ట్ అని చూపించాలి వేస్ట్ అన్నంత మాత్ర నేను వేస్ట్ అవుతానా ఐ నో వాట్ ఐఎమ్ బాగా మీకు హింట్లు ఇచ్చేదని చెప్పి మధ్య ఓకే దానికి ఏం నాకు నిజంగా క్లూలు హింట్లు ఇంత పేకి లేపింటే బయట నాకు ఇన్ని ట్రోల్స్ వచ్చేటివా ఐదు వారాల్లో నాకు ఏదైనా హింట్ వచ్చింటే నేను జాగ్రత్త పడేవాణి కదా జాగ్రత్త పడేవాణ్ణి కదా మళ్ళీ నా మీద ఇన్ని ఎందుకు వచ్చేది లోపలికి వచ్చిన వాళ్ళు దన ధన నాన్న ఎందుకు నామినేషన్ చేసేవాళ్ళు నిజంగా నాకు హింట్ వచ్చింటే మళ్ళీ నాట మారేది నా ప్రవర్తన మారేది కదా మారిందా సరే నన్ను నిజంగా లేపారు లేపారు అనుకుంటున్నాము లేపేతే మరి కప్పు నాకే కదా ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలా అయ్యా నా టాలెంట్తో నేను వచ్చా నా టాలెంట్ నేను చూపించుకున్నా నాకు ఎక్కడైనా స్కోప్ ఉంటే నా టాలెంట్ ఎవరన్నా చూసి నాకు ఎక్కడైనా రేపు ఒక రెండు మూడు అవకాశాలు వస్తాయేమో అని నాకున్నది నేను చేసుకున్నాను నా ఈ బాడీ లాంగ్వేజ్ నేను చేసుకున్నా ఫస్ట్ నుంచి నువ్వు ఒకవేళ నా వీడియోలు నా ఐట్రీ మీడియాలో నేను చేసిన వీడియోస్ ఉంటాయి కామెడీ వీడియోస్ చూస్తే అవి వి కంపేర్ చేసుకో ఎక్కడైనా మార్పు ఎక్స్ప్రెషన్లో కానీ దేంట్లో అయినా మార్పు ఉంటుందేమో చూడు ఏడు సంవత్సరాల కిందట ఎలా ఉన్నాను ఇప్పుడు కూడా అలానే ఉన్నాను శివ నిజంగా అలాంటి హింట్లో ఏమన్నా వచ్చింది అంటే ఒక్కసారి ఆలోచించు నా మీద ఇన్ని ట్రోల్స్ వచ్చేవా నా నేనతో నెగిటివ్ అయిపోయేవాడిని లేకపోతే నన్ను నేను మార్చుకునేవాడిని కదా జాగ్రత్త పడేవాడిని కదా అయ్యో చాలా జాగ్రత్తగా ఉండి ఇలా వచ్చో నేను కూడా చూసేవాడిని కదా అన్ని పెళ్ళి కాకముందు అమర్ బిగ్ బాస్ హౌస్ లోకి ఉంటే ఒక లెక్క ఉండేది డైలాగ్ పెళ్లి అయిపోయిన తర్వాత కాదు పెళ్లి కాకముందు అమర్ ఉంటే ఒకలాగా ఉండేది పెళ్లి అయ్యాక వచ్చాడు కాబట్టి అమర్ ఇలా ఉన్నాడు అని అనేది ఒకటి అన్నారు అది ఎందుకు అని అంటే ఒకవేళ పెళ్లి ఆకతనే కొంచెం ఆకతాయితనం ఎక్కువ ఉండేది ఇప్పుడు కొంచెం ఆలోచించగల మెచ్యూరిటీ లెవెల్స్ కొన్ని కొన్ని వచ్చాయి కాబట్టి కొద్దిగా ఎక్కడ చేసుకోని పనేమింది చెప్పు శివ దే క్యా నాకుండే నేను చెప్పుకోవాలి కదా ఇప్పుడు వేరే వాళ్ళు ట్రోల్ చేస్తారని చెప్పి నాకున్న ఇండివిజువాలిటీ నేను పోగొట్టుకోకూడదు కదా నా గురించి నేను చెప్పుకోవాలి తప్పు లేదు అది దే క్యాన్ డ్యూటీస్ ఇవన్నీ రెగ్యులర్ డ్యూటీస్ నిన్ను సపోర్ట్ చేసిన హర్యానా మానస్ కన్నా ఎక్కువ హర్యానా సపోర్ట్ చేసింది అనేది బయట ఒకటి మానస్ కన్నా ఎక్కువ అర్యానా అంటే మానస్ కనిపించింది కనిపించలేని సపోర్ట్ ఏమో మేబీ హరియానా చాలా ఎక్కువ సపోర్ట్ చేసింది మీకు సపోర్ట్ చేసిన వాళ్ళందరూ టాప్ ఫైవ్లోనే ఉన్నారు అవును అనేది ఒక క్వశ్చన్ మార్క్ దానికి ఏమైనా చెప్పారు అంటే చూసింది కామెంట్ సెక్షన్ కూడా ఫ్రెండ్షిప్ అనే దాంట్లో నేను చాలా సీరియస్గా ఉండి ఎప్పుడైనా దేనికైనా నీకు తెలిసి ఎలా ఉంటాను ఆర్యాన కానీ మానస్ కానీ నేను అందరికీ తెలిసింది లిబరల్గా చెప్పాలంటే ఫ్రెండ్షిప్ అనే ఒక దేవాలయంలో కనపడకుండా ఉండే దేవుడు మానసైతే కనిపించేలాగా చేసింది పూజారి ఆర్యాన సో ఇద్దరు తక్కువ కాదు గుడి పూజారి ఎంత ఇంపార్టెంటో దేవుడు అంత ఇంపార్టెంట్ కొంతమంది కనిపించి చేస్తారు కొంతమంది కనపడకుండా చేస్తారు కొంతమంది ప్రేమతో చేస్తారు అలాంటి వాళ్ళ మహేష్ మానస్ ఆయన మీరు ప్రియాంక ముందే మాట్లాడుకుని లోపలికి వెళ్ళారు మీరు ఒక వ్లాగ్ వదిలేరు ఆ వ్లాగ్ లో కూడా ఒకటి ఉంది బిగ్ బాస్ అనగానే మీరు సైలెంట్ అని అని అంటారు ఒకటి ఏది డ్యాన్స్ చేసేటప్పుడు వృత్తి వాళ్ళది చేసాము ఈ రీజన్ వల్లన శివాజీ గారు మిమ్మల్ని ఆల్రెడీ వీళ్ళు మీరు మీరు మందరూ మాట్లాడుకుని వచ్చారు ముందే నాకు తెలుసు అది అని చెప్పి శివాజీ గారు లోపల అంటే సైలెంట్ ఉండిపోవడానికి రీజన్ అదే సరే దీన్ని చెప్పే ముందు బయటకు వచ్చిన తర్వాత కొన్ని వీడియోస్ బయటకి వచ్చాయి కదా నేను అడిగాను చాలా మంది చాలా వరకు బాగా కలిసి వచ్చారు కదా సరే నీకు ఏది జెన్యున్ గా కనిపించింది అప్పుడు కలిసి మూడు సంవత్సరాలు వర్క్ అయ్యా వర్క్ చేసినప్పుడు మాట మంచి ఉంటది కదా మూడు సంవత్సరాలు వర్క్ చేసిన వాళ్ళకే మాట మంచి ఉంది కాబట్టి మనకి ఎందుకు ఇవన్నీ మనని నాకు ఒక విషయం అర్థమైపోతుంది ఏంటంటే మనని మానసి ఒక మెంట ఒక మెంటల్ స్టేటస్ని కనుక్కోవడానికి మనలో నుంచి ఒక కొన్ని మాటలు రప్పించడానికి కొంతమంది కొన్ని మాటలు వదులుతారు దాన్ని కొన్ని తీసుకోవాలి కొన్ని తీసుకోకూడదు అది నేను చేసిండేది ఇప్పుడు కొన్ని వీడియోలు చూసావు నేను కూడా బయటకు చూ షాక్ నాయనా నేను అంత అయితే నేను చేయలేకపోయాను అయినా అంత నటించలేకపోయాను నా చేత కాలేదు ఇప్పుడు ఆవిడ నా కోస్టారే మూడు సంవత్సరాలు పని చేసాం కలిసి ఈవెంట్ జానకి చేసిన తర్వాత నా హీరోయిన్ నాకు నాకు రాపో ఉంటది అలానే ఉన్నాం గానీ ఎక్కడన్నా నీకు మార్పు ఉందా ఇంకా కొంచెం బాండింగ్ పెరిగి మంచిగా ఇదిగా క్లోజ్ గా ఫ్రెండ్స్ గా ఉండిపోయాం గాని ఇంకేముంది అయ్యా ఎంత మన అలా కాలేదు ప్రశాంత్ వినింగ్ పైది ఒపీనియన్ ఏముంటది జనం గెలిపించారు గెలిచాడు కానీ మరి బయట కొంతమంది జనం సింపతితో గెలిచాడు అన్న దానికి అన్నదానికి కూడా ఇచ్చింది నువ్వే అది కూడా ఉంది శివ కొన్ని విషయాల గురించి కొంతమంది గురించి మాట్లాడుకోవడం మేలు ఎందుకంటే ఇది ఇంకో రకంగా తీసుకుంటారు గెలిచాడని చెప్పి కుల్లుకుంటున్నాడని కుల్లుకోవడం కూడా అవసరం లేదు నాకు జరిగిండేది నాకు జరిగిండేది నా కుటుంబానికి నాకు జరిగిండేది రేపు అన్నాడు ఇంకెవరికి జరగకూడదు అంతకు మించి నాకు ఇంకేమీ లేదు ఈజ్ అ విన్నర్ విన్నర్ యాక్సెప్టెడ్ ఐఎమ్ ద రన్నర్ ఐమ్ ద రన్నర్ యాక్సెప్టెడ్ ఓకే ఎలా వచ్చాను ఎలా వచ్చాడు అని కొన్ని మాటలు మాట్లాడారు కదా నువ్వెలా వచ్చావు నువ్వెలా చేసావు నీకెంత క్యాపబిలిటీ ఉన్నప్పుడు మరి నాకు క్యాపబిలిటీ ఉంటుంది కదా రన్నర్ అవడానికి నాకు నాకేం అర్హత లేదా ఎందుకు లేదు అర్హత ప్రతి ఒక్కరు నిజంగా చెప్పారు నేను నేను మాట్లాడుతాను ఏం పర్లేదు ఫౌల్ గేమ్ లాడు నేను ఆడలేదని ఒప్పుకున్నాడు ఎవడయ్యా ఒప్పుకోండి నేను ఆడలేదని ఎక్కడ ఒప్పుకున్నాను ఏం ఆడలేదని ఒప్పుకున్నాను పర్టికులర్ వీక్ లో ఈ గేమ్ ఆడలేదంటే ఆడలేదని చెప్పాను దాన్ని ఏ రకంగా తీసుకెళ్లారు తెలుసా బయట నేను వచ్చే చూశాను మండుతుంది నిజంగా ఆవియస్లీ బాధ అవుతుంది మరి నేను ఆడకనే వచ్చానా నాకు ఆడకనే జనాభా ఓటేసారా సెకండ్ ప్లేస్కి వచ్చానా ఏమో అదృష్టం బాగుంటే మళ్ళీ ఫస్ట్ ప్లేస్కి వచ్చేవాడిని ఏమో కదా రాలేదు ఓన్లీ నాకు అక్కడ దాకా వచ్చినందుకు కూడా కాదు శివ నేను ఎప్పుడైతే రవితేజ గారు బయటకు వచ్చేమన్నా నేను ఆ రోజే విన్నర్ అబ్బా నేను ఆ రోజే విన్నర్ నేను ఎందుకు వెళ్ళాను నాకు ఏం కావాలో నేను అనుకున్నది వచ్చింది నాకు చాలా అనుకున్నాను సంతోషం ఏది నాకు తెలీదు వచ్చేసేవాడిని సార్ లోపలికి వచ్చినా సూట్ కేస్ తో వచ్చిన వితౌట్ హ్యాండ్ తో వచ్చినా వేరే వాళ్ళు నేను నేనే వస్తాను సార్ అని చెప్పేవాడిని కావాలంటే నాకు ఆయన అంటే అంత పిచ్చి ఓకే సో ఈజ్ అ విన్నర్ సో జనం ఓట్లు పన్నాయి అవి ఎలా పన్నాయి ఏంది నాకు అనవసరం అవన్నీ ఈ హాడే ఎవరైతే ఉన్నారో ఆయనకున్న మంచి బేస్తో ఆయన వెళ్ళాడు నాకు నాకున్న మంచి బేస్తో నేను అక్కడి దాకా వచ్చాను చాలు కానీ ఇక మీదటి నుంచి చాలామంది ఫౌల్ గేమ్లు ఫౌల్ గేమ్ కనిపించింది నేను కనపడుకోకుండా ఎన్ని ఉన్నాయి ఏ నాతో పాటు మీరు అందరూ ఆడున్న వంద కెమెరాల పక్కన నుంచొని చూస్తున్నారా వంద కెమెరా పక్కన నించొని చూస్తున్నారా ఆ వంద కెమెరాలతో పాటు ఈ మొత్తం బ్యాచ్ తో ఉండేది నేను నేను ఒక్కనే కాదయ్యా చాలా మంది ఆడారు వాళ్ళు బయటికి రాలేదు నేను వచ్చాను ఓకే ఏం ఆడలేదంటే ఏం ఆడలేదా శివ ఎ బిగ్ బాస్ నువ్వే వచ్చావు కదా నువ్వు చెప్పు సరే కొన్ని వీక్స్ తీసేయి కొన్ని కన్ఫ్యూజన్ లో కొన్ని దరిద్రాలలో అసలు అక్కడ కూడా కొన్ని లోపల ఉండడం కూడా గేమే శివ ఫోర్ వీక్స్ తర్వాత బాగా ముందు కూడా లేవు లేవుట తర్వాత మహాబలి రణదీర దాంట్లో లో నేను కూడా ఆడుతున్నాను కదా గ్రూప్లో అందరూ అందరు ఇండివిజువల్గా ఏమి ఆడా ఏం ఆడింది లేదు కదా నేను కూడా లోనే ఆడాను అందరూ లోనే ఆడారు కదా మళ్ళీ మూడవరం జుట్టు నేను ఇవ్వాలా ఇంకేమున్నాయి నేను నా నా పార్టిసిపేషన్ లేదా నేనేం కనబడలేదా అక్కడ ఉండడం కూడా గేమే కదా అక్కడ మాట్లాడడం కూడా గేమే కదా నేను చేయలేదా ఏమి ఆడలేదాడు ఎలా వచ్చాడు

తప్పేముంది చెప్పు ఇంకా అంత మైండ్ లో పెట్టుకుని ఉండాల్సిన అంత అవసరం లేదు వేరే వాళ్ళకున్న అయిపోయింది అప్ప నేను అదే చెప్తున్నాను గేమ్ అయిపోయినా కానీ ఇంకా చాలా మంది పట్టి పీడించుకుంటా కూర్చున్నారు నిజం చెప్తాను కదా అందరికి కళ్ళు తెరుచుకునే రోజులు ఒక రోజు వస్తుంది శివాజీ గారు నిన్ను చాలా మాటలు మాట్లాన్నారు చాలా అన్నారు ఆ విషయం నీకు తెలుసో తెలీదు నాకు తెలీదు నిన్న అన్నారు నీ దగ్గరే అన్నారు చాలాసార్లు బట్ శివాజీ గారిని ఏమనకుండా ఆయనకి రెస్పెక్ట్ ఇచ్చి శివాజీ గారు శివాజీ గారు అని అనేసి అన్న అన్ననే అలా పిలిచి ఆయనకి ఏం సమాధానం అంటే ఆయనకి ఎందుకు రివర్స్ అవ్వలేదు ఆయనతో ఎందుకు అనలేదు ఒకవేళ అనుంటే ఓ బాగుండేది అంటే నీకు నువ్వు స్టాండ్ తీసుకున్నట్టు ఉండేది లేకపోతే ఇలా వదిలేస్తే జనాలు జనాల దగ్గర ఏమైనా ప్రూవ్ చేసుకుందామన్నా ఏంటి ఏంటి అని అదొకటి అన్న మీద రివర్స్ అవ్వాలి పొజిషన్స్ కూడా చాలా వచ్చినాను అయ్యాను ఆయన మీద రివర్స్ అయ్యాను కూడా మధ్యలో అన్న నాతో మాట అన్నాడు ఎందుకరా నువ్వు నాకు బాగా నచ్చుతున్నావు అని నాకు హ్యాపీ అనిపించింది ఇద్దరు ఎక్కువ మాట్లాడేవాళ్ళు చూసేవాడు అన్న మాట నాకు మీ ఎక్స్ప్రెషన్లు మీ ఇద్దరు చూద్దాం మాట్లాడగడం పని నాకు అన్నతో ర్యాప్ బాగుండ చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే నాకు సరదాగా అలా పంచలు వేసేవాళ్ళన్న నాకు అట్లా పంచి నేను తీసుకుని నాకు ఎందుకంటే నాకంత ఈడు నా మీద పని చేస్తున్నాడు నాకు అలాంటివి లేవమ్మా మనము ర్యాప్ బా అన్న ఆ మాట అన్నాడు నన్ను అరే ఎందుకు నాకు బాగా నచ్చుతున్నావు రాదు ఆ మాటకి నేను మనసు కట్టుబడిపోయిందా ఏం సరే అన్నయ్య కదా పెద్ద అని సినిమాలు చేసిన పెద్ద హీరో ఎంత కంటెస్టెంట్ కానీ అన్న ఒక హీరో కదా ఆ రెస్పెక్ట్ ఇచ్చాను నేను అన్నతో జోవియల్ గా హ్యాపీగా ఉన్నాను కానీ ఆయన దృష్టిలో నేను లేను ఆ విషయం నాకు తెలుసు కానీ నేను ఒకరిని నా అనుకుంటే అంతే శివ నా మనిషే నాకు ఇంకా వర్గాలు లేవు విభేదాలు లేవు అంతే ఒక చిన్నది నీ గేమ్ వాడుకుంటా పక్కోళ్ళకి గెలుతా ఉన్న దానికి ఒక ఒక ఏం చెప్తావు పక్కో అనేది పక్కోళ్ళు గెలుగుతావు పక్కోళ్ళ గేమ్లు గెలుగుతావు ఎవరిది గెలికాను ఏమో ఎవరిది గెలికాని చెప్తున్నాను ఎవ్వరిది గెలగలే ఫస్ట్ నాది నేను చక్కగా ఆడుకుంటే బాగుండు కదా ఫ్లోటెన్స్ ఇంకా అయ్యా నైనా నాకు నేను కదా పోగొట్టుకోడానికి పక్కోడి గేమ్ నేను ఎందుకు గెలుకుంటాను పక్కోడి గేమ్ నేను ఎప్పుడు ఎవరిదీ ముట్టుకోలేదు లాస్ట్ లో ఆ బాల్ అటాచ్ అది గేమ్ అంటే ఓన్లీ నాట్ ఏ గేమ్ యాజ్ ఏ పర్సన్ గా పర్సన్ గా అంటే గేమ్ షో అంటే ఇప్పుడు బిగ్ బాస్ అంటే పర్సనాలిటీ షో ఇప్పుడు గేమ్ ఆడితే గేమ్ ఎలికితేనే గెలికినట్టు కదా నువ్వు ఒక పర్సన్ కి వెలికినా గేమ్ గెలికినట్టే అలా అంటున్నా వాళ్ళు నన్ను గెలికింది కనపడదు కదా నేను అదే చెప్పే శివా కొన్ని నా వైపు ఎందుకు వస్తున్నాయో అనేది ఎవరు చూడట్లేదు ఎవడో ఊరికే మాట్లాడదు కదా ఆపోజిట్ పర్సన్ నుంచి ఏదైనా ఒక పెయిన్ఫుల్ థింగ్ ఉంటేనే కదా మాట్లాడతాడు ఓ మంచైనా చెడ్డైనా కామెడీ అయినా పంచైనా నాకు తెలిసి మళ్ళీ నేను ఎన్ని తీసుకున్న పంచులు నా మీద చేసిన పంచులు ఎవరి మీదనే వేశారు ఇప్పటి ఎందుకంటే ఐ హ్యాపీ స్పోర్టివ్గా తీసుకున్నాను నేను ఒకటి అమర్లో మైనస్ పాయింట్స్ అటు ఇటు ఇటు అటు వర్డ్స్ చెప్పడం స్ప్లిట్ చేయడం అండ్ పాజిటివ్గా ఉంటే ఒకలాగా నెగిటివ్గా ఉంటే ఒకలాగా నీకు నీ గేమే నీకే క్లారిటీ లేదు యాక్సెప్ట్ చేస్తావా నో ఎందుకు అటు ఇటు మాటలు నేను ఎవరితోనూ మాట్లాడలేదు అది రతికేదే చూపించినప్పటిది నేను చెప్పిన వర్షన్ వేరు నేను చెప్పిన వర్షన్ వేరు అరే నీకు ఓటేసి నువ్వు లోపలికి వచ్చావు అతి నేను మళ్ళీ తర్వాత మేము మాట్లాడినా నువ్వు దీన్ని యూజ్ చేస్తావు అనుకున్నా యూజ్ చేయలేదు కొద్దిగా ఆలోచించిన అతి కానీ మంచిగా చెప్పిన దాన్ని నెగిటివ్ గా పోట్రేషన్ అయింది అంతేగాని వాళ్ళ మీద ఎక్కించి చెప్తే నాకేం వస్తుంది ఏమో అసలు ఇంకా నేను చెప్పాలంటే నువ్వు చూసావు కదా ఎంతమంది మీద ఎవరెవరు నా మీద ఎవరెవరు ఎక్కిచ్చింటారు కూడా నీకు చూసే ఉంటావు ఆ రాజమాతలు అప్పుడు దాని ముందని ఎక్కిచ్చింటారు చూసింటావు అమర్ కావాల్సిందే నామినేషన్ ఉందంటే కావాలి పాయింట్ ఎక్కడ ఏ పాయింట్ అయినా ఎంత బేవర్స్ పాయింట్ అయినా సరే ఆడు ఉండాల్సిందే ఆడికి వేయాల్సిందేదే ఇంకొకటి ఏంటి పాజిటివ్ ఉంటే ఒకలాగా నెగిటివ్ ఉంటే ఒకలాగా ఎవరితో ఉన్నాను అలాగే పాజిటివ్ ఉంటే ఒకలాగా ఇప్పుడు ప్రియాంక ఎమోషన్స్ కదా ఒక పాజిటివ్ అయినా ఒక నెగిటివ్ అయినా ఉంటాము ప్రశాంత్ దట్ ఈస్ చెప్తాను చెప్తున్నాను ఒక ఫ్రెండ్ తో నేను వాడితో కూడా క్లోజ్ గానే ఉన్నాను అన్న అన్న ఫ్రెండ్షిప్ బ్యాండ్ చేసాడు మళ్ళీ అవన్నీ కనపడలేదా అవన్నీ చేయలేదా అరే కోపం వస్తే కోపం వస్తుంది శివరాజు గారిని ఎందుకు ఎక్కువ నామినేట్ చేయవు అంటే చేశాను లేదు లేదు దొరికిపోతాను అని ఏం కాదు ఎక్కువ ఫైట్ చేయలేవు శివరాజుతో ఏం లేదు చేశాను చాలా సార్లు చేశాను కదా నేను నామినేట్ చేశాను అక్కడ ఏమైపోతానంటే శివ ప్రతిసారి నేనే ఏమన్నా ఒకరికి ఏమన్నా ఆ ఒక పికప్ ఇస్తున్నానేమో అనిపించింది నాకు ప్రతిసారి ఎందుకు టార్గెట్ చేయడం ఎలాగో నన్ను చేస్తున్నారు కదా ఇది ఎలా అయిపోయిందంటే టిట్ ఫర్ టాట్ అయిపోతుంది అవసరం లేదు నాకు పాయింట్ లేనప్పుడు నేను చేయలేదు ఇవ నాకు అక్కడ రీజన్ లేదన్నప్పుడు నేను చేయలేదు మిగిలిన వాళ్ళకి వాళ్ళ రీజన్స్ ఉండొచ్చు నాకు ఆ రీజన్ కనపడకపోవచ్చు నాకు వేరే వాళ్ళు ఇంకో రీజన్ కనిపించచ్చు సో నేను అట్టే వెళ్తాను ప్రతిసారి చేయాల్సిన అవసరం కూడా లేదు కదా నాకు ఆయన మీద పాజిటివ్ ఉండ మీదేముందనే విషయం నాకు తెలియదు ఈ నెగిటివిటీ అంత బయటకు వచ్చి బాస్ ఎందుకు వెళ్ళాను అనేది దానికన్నా వెళ్ళిన తర్వాత స్టార్టింగ్ వీక్స్లో నేను కొంచెం అరే ఇలా కాకుండా కొంచెం ఇలా ఉన్నింటే బాగుండేమో అనిపించింది కానీ అది నా క్యారెక్టర్ కాదు నేను నటించలేను నా వల్ల కాదు నువ్వు ఎంత మౌల్డర్డ్గా కూర్చోబెట్టినా ఓన్లీ అది నీకు కెమెరా ముందు ఒక కంటెంట్ ఒక క్యారెక్టర్ అయితేనే కూర్చుంటాను తప్ప కూర్చోలేను చాలా బాగుంది కానీ బయటకు వచ్చిన తర్వాత ఫేస్ చేసిన ఇష్యూస్ కానీ ఫ్యామిలీ ఇష్యూస్ కానీ ఇవన్నీ కొంచెం బాధాకరంగా ఉన్నాయి ఇలాంటివి ఇంకా ఎవరికి రాకూడదు జరగకూడదు గేమ్ని గేమ్ లా చూస్తే బాగుంటుంది అవసరం లేదు శివ చాలా బాధపడినాం ఏడ్చాం అందరి కళ్ళలో నీళ్ళు పెట్టి మీ ఫ్యామిలీ అంతా చాలా ఇబ్బంది చాలా ఇబ్బంది పడ్డారు బయట అది కామెంట్ సెక్స్ కానీ అది అంత చూసుకున్నాం అది బయటకు వచ్చాక చూసాం రియాక్ట్ అవ్వలే వాళ్ళకి ఇంట్లో మళ్ళీ ఆడవాళ్ళు లేరేమో మళ్ళీ ఈసారి పెట్టే ముందు వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళకి చూపించి పెట్టమన్నాను వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు కూడా ఓకే అనుకుంటే హ్యాపీగా పెట్టండి పర్లేదు ఆడవాళ్ళ విలువ ఇంట్లో ఇంట్లో ఆడవాళ్ళ విలువ తెలియకపోతే వాని మృగం అంటారు జంతువులు అంటారు అలాంటి జంతుల గురించి మనం ఎక్కువ పట్టించుకోకూడదు అర్జున్ ఎప్పటి నుంచి అర్జున్ అన్నయ్య ముందు నుంచే తెలుసు కదా చూసరా बैठకొచ్చాక కొన్ని వీడియో అన్న ఏదో ఫ్లోలో ఐలీ ఫ్లోలో అయి పాప ఆయనకి ఆట సందీప్ సందీప్ మాస్టర్ నా దగ్గర అంటే నేను మాస్టర్ తోనే ఉన్నా కదా ఇంటర్వ్యూ చేస్తా నేను ఇంటర్వ్యూలేదు ఆదర్శం దేవిగారు మాస్టర్ ఇంటర్వ్యూ చూడలేదా ఏమైంది ఆ చూడలేదా నేను చూడలేదు అంటే సరే నిజంగా చూడలేదు నిజంగా నేను నేను ఇంటర్ నేను మీరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటారంట మధ్య బిగ్ బాస్ హౌస్ లో పక్క వాళ్ళ గేమ్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటారంట కదా అంటే ఇలా చేయాలి అలా చేయాలి గౌతమ్ కూడా ఒకసారి స్టేట్మెంట్ పాస్ చేయడం జరిగింది హౌస్ లో అవునా వాడరని నా ఇన్ఫ్లుయెన్స్ ఎందుకు చేస్తూ ఉంటాం అనేసి ఒకసారి అన్నారు అండ్ అది కాకుండా అదే ఆట సందీప్ ఏదో అన్నాడు మీతోండి మీతో మీతో ఉండి ఉండేవారు కదా ఎక్కువ ఉండే మాస్టర్ తెలియదు అలాగే నేను చూడలేదు బేసిక్గా ఇన్ఫ్లుయెన్స్ చేసే అంత అంత అక్కడ ఎవరు లేరు ఇన్ఫ్లుయెన్స్ అంత అవసరం అక్కడ ఎవరికి లేదు అందరూ ప్లేయర్సే అంతకు మించి తో ప్లేయర్ లేం కాదు అక్కడ ఎవరేమీ అంత ఇన్ఫ్లుయెన్స్ చేయాల్సిన అవసరం లేదు అక్కడ ఎవరిని ఇప్పుడు రవితేజ్ గారితో కాంటాక్ట్లో ఉన్నావా అలా అడిగేవా ఆయన ఏమన్నా మా ఇంటి పక్కనే ఉంటారా లేదు ట్రై చేస్తున్నాను కాంటాక్ట్ అవ్వడానికి రాసి ఉంటే అవుతుంది ప్రాజెక్ట్స్ ఇప్పుడు అన్ని ఓకే ఉన్నాయా సినిమా ఒకటి చేస్తున్నాను ఇంకేం మిగతా ఏం చెప్పను చూపిస్తాను చెప్పకూడదు అన్ని అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ థ్యాంక్ యూ శివ మంచి ప్రాజెక్ట్స్ రావాలని రవితేజ్ గారితో మంచి హిట్ కొట్టాలని హిట్ మూవీ రావాలని పక్కన మంచి రోల్ రావాలని నువ్వు కూడా లీడ్ రోల్స్లో కళ మంచి రోల్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకు ఒక క్వశ్చన్ ఉంది శివ నిన్ను అడగాలి నిన్ను నేను ఇప్పుడు అడుగుతాను ఇప్పటిదాకా నువ్వు నన్ను అడిగా నేను ఒకటే కదా ఒకటే క్వశ్చన్ దాంట్లో అన్నీ ఉంటాయి నీకు ఇంటర్వ్యూలు ఇచ్చారు చాలా మంది నా గురించి చూసా అవి చూసా అవి అవి చూసా నా గురించి అంత చులకనగా అంత డిగ్రేడ్ చేసి సర్కాస్టిక్ గా మాట్లాడారు కదా ఈ రోజు మరి నేను రన్నర్ గా వచ్చాను వాళ్ళకి ఆ రోజు నువ్వు వెళ్ళి మాట్లాడేవంట బజ్ లో బీబీకేఫీలో అయ్యోదిలే నాట్ ఐఎమ్ నాట్ మెన్షనింగ్ ఎనీథింగ్ నా గురించి మాట్లాడారు యాదవ్ ఇద్దరు ముగ్గురు మాట్లాడారు ఈజీగా ఇప్పుడు నీ నోటితో శివ ఏం ఆన్సర్ ఇస్తాడు ఆ రోజు ఇట్లా ఇట్లా మాట్లాడారు అమర్ గురించి నా గురించి అలా మాట్లాడిన వాళ్ళకి నువ్వేం చెప్తావు ఇదో ఆ రోజు పలానా అమర్ గురించి ఇలా మాట్లాడారు ఇప్పుడు అమర్ని చూస్తే నీకేం చెప్పాలనిపిస్తుంది నన్ను చూస్తే నీకు ఏం చెప్పాలనిపిస్తుంది ఇప్పుడు ఇంత ఫేస్ చేశాను ఐ థింక్ ఎంత ఫేస్ చేసేవారు అనుకోవచ్చేమో నా వరకు నేను ఫేస్ చేసిన చాలా ఎక్కువ చాలా ఎక్కువ చూసి చాలా సహనంగా ఉన్నా చాలా ఓపిక్గా ఉన్నా బికాస్ నా దారి ఇది కాదు నా దారి ఇది సో నా దారిలో నేను ఉన్నా నానంత వరకు నేను ఎవరి జోలికి పోను నాకు అనవసరం ఇప్పుడు నా గురించి చెప్పాలంటే ఒక్క మాటలో ఏం చెప్ప మంచిగా ఆడు మంచిగానే మంచిగా ఆడేమంటున్నా మంచిగా ఆడా మంచిగా ఆడు మంచి అలా చెప్పిన వాళ్ళకి ఏం చెప్తావు ఎందుకు నాకు ఇచ్చిన టాస్క్ చెప్పండి సార్ టాస్క్ చెప్పండి సార్ అది ఇంటర్వ్యూ గా అడగడం మనకు నా బాధ్యత బట్ వాళ్ళకి అరే చూసుకుంటారు ఇది కొంచెం వాళ్ళకి ప్రూవ్ చేసావు అంటే ఇచ్చావు ఆన్సర్ ఇచ్చినట్టే నీ గేమ్తోని మీ మాటలతోని బయటకు వచ్చిన నీ రియాక్షన్తోని వాళ్ళకి ఆన్సర్ థ్యాంక్ యూ అంతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ శివా థ్యాంక్ యూ కలుద్దాం మళ్ళీ తప్పకుండా థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్